దివ్యాత్మ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు ముందుగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురువుగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు శ్రీనివాసులు నాది ప్రకాశం జిల్లా గిద్దలూరు గ్రామము నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి మెడిటేషన్లో ఉన్నాను నేను ధ్యానంలోకి రావడానికి కాశీ విశ్వనాథ్ అనే అబ్బాయి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది అదే సంవత్సరము కర్నూల్లో ధ్యాన యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ అబ్బాయి ద్వారా కర్నూలుకు వెళ్ళడం జరిగింది అక్కడే బ్రహ్మర్షి పితమ పత్రిజీ గురువుగారిని దర్శించడం జరిగింది వారి ప్రసంగం విన్న తర్వాత నేను ఈ ధ్యానానికి బాగా అట్రాక్ట్ అయిపోయాను తర్వాత మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత గిద్దలూరుకు ధ్యానం విస్తృతంగా ఎక్కువ సాధన చేస్తూ ప్లస్ ఇక్కడ లోకల్గా కూడా ధ్యాన కార్యక్రమాలు మంచి చెడ్డ జరుపుకుంటూ వస్తూ ఉన్నాము తర్వాత మా కుటుంబంలో కూడా మా భార్య కూడా నేను ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆమె కూడా ధ్యానంలోకి రావడం జరిగింది ఆమె కూడా గంటలు గంటలు సాధన చేసేది తర్వాత ఇక్కడ ఊర్లో కూడా శాకాహార ర్యాలీలు అలాంటివి కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది మేము కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత పూర్తి శాకాహారులుగా మారిపోయినాము మా పిల్లల్ని కూడా చిన్నగా ధ్యానంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాము వారు కూడా సుముఖం చూపిస్తూ ఉన్నారు ఈ ధ్యానంలో ఎంతో శక్తి ఉంది తర్వాత ఇక్కడ ఈ చుట్టుపక్కల గిద్దలూరు డివిజన్ మొత్తం పల్లెలన్నీ కూడా ధ్యాన ప్రచారంతో మేము విస్తృత విస్తృతమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున పిరమిడ్ రాజు అని కమ్మమతని నిలబడడం జరిగింది ఆయన తరపున ఇక్కడ అన్ని మండలాలు మొత్తం ధ్యాన ప్రచారం చేస్తూ ప్లస్ ఈ పిరమిడ్ పార్టీ గురించి కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది మొన్న రీసెంట్గా కూడా మళ్ళీ జరిగిన ఎలక్షన్లలో కూడా హరిబాబు హరిబాబు గారు నిలబడడం జరిగింది ఆయన తరఫున కూడా ఇక్కడ అన్ని మండలాలు పిరమిడ్ పార్టీ తరఫున మళ్ళీ రెండోసారి కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ప్రజల దగ్గర నుంచి కూడా మంచి స్పందన వచ్చింది శాకాహారం గురించి చెప్పాలంటే ఎంతో శాకాహారం వల్ల మనిషికి ఆరోగ్యం పరంగా కూడా ఎంతో ఉన్నతంగా మనిషి రావడానికి ఉంటుంది ఇంకా నేను ధ్యానం చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకు కొన్ని అనారోగ్యాల సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నింటి కూడా నేను ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా వాటన్నింటిని తొలగించుకోవడం జరిగింది సంపూర్ణ ఆరోగ్యంగా ఇప్పుడు ఉన్నాను ఎటువంటి మెడిసిన్స్ ఏవి వాడట్లేదు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే గంట రెండు గంటలు మెడిటేషన్ చేసుకోవడము రికవరీ చేసుకోవడము హ్యాపీగా ఆనందంగా జీవించడము ఇది జరుగుతూ ఉంది నా జీవితంలో దూరణాల గ్రామంలో అక్కడ ధ్యానాశ్రమం పెట్టడం జరిగింది మారాం శివప్రసాద్ గారి వారి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా మేము ధ్యాన ప్రచారం చేయడం జరిగింది అందరినీ శాకాహారులుగా మార్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటిదాకా అందరూ శాకాహారులుగా మారాలని విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము పిఎంసి మెడిటేషన్ ఛానల్ కూడా ప్రసారం అవుతుంది ఈ మన గిద్దలూరు డివిజన్లో నైంటీ సెవెన్ నంబర్లో ప్రోగ్రామ్స్ కంటిన్యూషన్గా వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రోగ్రామ్స్లో ప్రోగ్రామ్స్ చూడాలని వాటిల్లో జరిగే మంచి మంచి ప్రోగ్రామ్స్ వాటిని చూస్తూ అందరూ కూడా ధ్యానం చే ధ్యానం నేర్చుకొని వారి కూడా వారి జీవితాలు ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను